भद्राद्रि कोत्तगूडेम जिल्ला बूर्गंपाडु मंडलम सारपाक ग्राम पंचायती लेक मुनिसिपालिटीना अनि तेल्चे बाध्यता एवर्दी अनि सीपीएम नायकुलु प्रश्निंचारु। सारपाक ग्राम पंचायती लेक मुनिसिपालिटीया तेलियक अभिवृद्धिकि नोचुकोवडं लेदु अनि वारु पेर्कोन्नारु। सारपाकलो सुमारु 50,000 पैचीलकु जनाभा उंडि कूडा ग्रामानिकि बस स्टाण्ड् पब्लिक टायल्स् कूडा लेनि परिस्थिति उंदन्नारु। కపర్తి భవనంలో ఏఎఫ్ఐఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం అవడం జరిగింది। ఇక్కడ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు సారపాక మున్సిపాలిటీ లేక పంచాయతీ అసలు తీర్చేది ఎవరు, దీని బాధ్యత ఎవరు వహిస్తారన్నమాట। ఇక్కడ అభివృద్ధి అని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ కలిసినటువంటి కోయగూడెం మరి తాళంగూరు పంచాయతీ ఒకే ఊరిలో కలిసిన వాటిని రెండుగా వేరు చేసి పంచాయతీకి చేసింది। కానీ సారపాకంకి వచ్చే విషయానికి వచ్చేసరికి అది తెలుసకుండా ఎటు కాకుండా వీలు పెట్టేసింది అనమాట। ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి అని చెప్పేసి ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు। ఇక్కడ 50,000 పైచిలుకు జనాలు ఉన్నారు, ఇక్కడ సారపాకలో ఉన్నా సరే ఇక్కడ బస్ స్టాండ్ లేదు, మరి పబ్లిక్ టాయిలెట్స్ లేవు, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు। కానీ ఎవరిని పోయి అడగాలి, ఎవరిని అడిగితే సమస్య పరిష్కారం కావట్లేదు ఇక్కడ। అదేవిధంగా మరి పంచాయతీలు చేసేటువంటి సిబ్బంది కూడా జీతాల విషయంలో కూడా అదే విషయం మాట్లాడితే ఈయో గారి పైన వాళ్ళు చెప్పిన తర్వాత మేము చెప్తాం మా విషయంలో ఏం లేదని చెప్పేసి నిజంగా బడుగు బలిగిన వర్గాల వారికి ఎవరైతే కింది స్థాయిలో ఉన్న మనుషులకి భారత రాజ్యాంగం ఇచ్చిన హామీలు ఏమీ కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా అందుబాటులో లేవు। చాలా మందికి ఇప్పటికి కూడా కుల వివక్షకి గురయ్యే పరిస్థితులు చాలాసార్లు చూస్తూ ఉన్నాం। అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పురస్కరించుకొని ఆ రోజు ఎవరైతే స్వతంత్ర సమరానికి శంఖం ఊరించారో వాళ్ళందరినీ మనం ఒక రోడ్ మోడల్గా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అంతేనా ఉంది। ఈరోజు స్మరించుకొని రేపు మర్చిపోవడం కాదు। ఈరోజు ముఖ్యంగా ఏఎఫ్ నాయకులకి తెలియజేసేది ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో హింసా పద్ధతిలో అహింసా పద్ధతిలో ఏవైతే గాంధీ చెదుస్తుంటే ముందుగా మీరు ఇక్కడ ఇది గ్రామ పంచాయతీ కనీసం మున్సిపాలిటీ మీ వల్ల కాకపోతే కనీసం గ్రామ పంచాయతీ ఎలక్షన్లన్నా నిర్వహించండి, ఎందుకంటే ఇక్కడ ఐటీసీ ఫండ్స్ వస్తున్నాయి, అలాగే వచ్చే ఫండ్స్ ఏ దారిని ఎడిపోతున్నాయి అర్థం కాని పరిస్థితుంది। ఇక్కడ సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఐటీసీ ఉన్నప్పుడు సరైన డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇక్కడ లేదు। దీనికి ప్రధాన కారణం ఇక్కడ పాలకవర్గం లేకపోవడం వల్లనే కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందడుగు వేసి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ ఎలక్షన్లను నిర్వహించండి, ఎందుకంటే మున్సిపాలిటీ దాటిన ఎట్టాలు మీ వల్ల కాదు, దానికి మీద కోర్టు స్టే ఉంది, అది ఉంది, ఇది ఉంది, దానివల్ల ఆగారని చెప్పి ఏదో వంకలు చెప్తున్నారు। సరే మున్సిపాలిటీ కాబట్టి కనీసం యథావిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లను నిర్వహించండి, అది వచ్చేటానికి మున్సిపాలిటీ అది వచ్చింది కానీ దాని పేరు చెప్పి ఇక్కడ ఏ ఎలక్షన్ లేకుండా ఇక్కడ సారపాక పరిస్థితి అగమ్య గోచరం ముందు దాదాపు ఇక్కడ 40 నుంచి 50,000 పై మంది జనాలు నిర్వహిస్తున్నారు। ఇక్కడ ఒక ఈవోని అందరి సమాజం చెప్పాలంటే కుదరణ